మనం ఇప్పటివరకు ఎన్నో మొబైల్స్ చూసుంటాము, కానీ స్టూడెంట్స్ కోసం మాత్రం ఎవరూ మొబైల్స్ తీసుకురాలేదు. కానీ ఐకో వాళ్ళు అయితే ఐకో జెడ్ఎన్ఎస్ అనే మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఎస్ అంటే ఏం లేదండి, స్టూడెంట్స్ అని అర్థం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఐకో జెడ్ఎన్ఎస్ మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. రీసెంట్గానే మన ఛానల్లో ఐకో జెడ్ఎన్ఎస్ ప్రోకి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్కి సంబంధించిన ఒక వీడియో అయితే చేశాము. అదైతే ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన కార్డ్స్లో అయితే ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి ఐకో జెడ్ఎన్ఎస్ గురించి అయితే మాట్లాడుతున్నాము. ఇది వచ్చేసి 18,000 రూపాయలనే వస్తుందంట. సో మరి 18,000 రూపాయల్లో ఈ మొబైల్కి ఏ విధమైన స్పెసిఫికేషన్స్ ఇస్తాయో, మళ్ళీ ఆ ప్రైస్ వర్త కాదో కూడా మాట్లాడేసుకుందాం. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ మొబైల్ ప్రైస్ 20,000 పెట్టినా కూడా మళ్ళీ కార్డ్ ఆఫర్స్తో 18,000కి అయితే వస్తుంది. ఈ వీడియోలో మిగతా విషయాలకు వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే డ్రాగన్ టెయిల్ 2 గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టికే ఉంటుంది. IP64 వాటర్ రేటింగ్తో వస్తుంది. ఇక కెమెరా డిజైన్ విషయానికి వస్తే కనుక సేమ్ వివో V40 డిజైన్ ఏ విధంగా ఉందో సేమ్ అదే డిజైన్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఈ బడ్జెట్లో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయదు, NFC కూడా సపోర్ట్ చేయదు. 7.49mm థిక్నెస్ తోటి అయితే ఈ మొబైల్ ఉండబోతుంది. ఈ బడ్జెట్లో అత్యంత స్లిమ్మెస్ట్ మొబైల్ అయితే ఇదే అవ్వబోతుంది. ఈ మొబైల్ వచ్చేసి 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది, ఒకటి వచ్చేసి గ్రీన్, మరొకటి వచ్చేసి బ్లాక్. డిస్ప్లే వచ్చేసి ఐకో జెడ్ఎన్ఎస్ ప్రో లాగే ఉంది. 6.78 inches కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి 1800 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటే, ప్రో వచ్చేసి 4500 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. ఈ రెండు మొబైల్స్లో ఉన్న తేడా అయితే ఇదేనండి. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. ఈ బడ్జెట్లో వచ్చే మోడో కర్వర్డ్ ఫోన్ ఇదైతే అవుతుంది. మిగతా రెండు మొబైల్స్ ఏవో తెలిస్తే కనుక కమెంట్లో చెప్పేసేయండి. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 4 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. Android 14 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి Antutu లో 6,30,000 రేంజ్లో స్కోర్ అయితే చేస్తుంది. మీడియం రేంజ్ గేమ్ ఆడే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసి డే టు డే యూజ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్ అండి. ఇక కెమెరా విషయం కోసం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50+2MP మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్ అని అయితే తెలుస్తుంది. అలాగే మెయిన్ కెమెరా OIS కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్తో పాటు ఒక ఫ్లాష్ లైట్ ఉంటుంది, అలాగే ఒక RL లైట్ కూడా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 16MP అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేసి, ఫ్రంట్ వచ్చేసి 1080 30fps వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. ఐకో వాళ్ళు రీసెంట్గా మన ఇండియన్ యూట్యూబర్స్ చాలామందిని మనము లైక్ పెళ్ళిళ్ళకి వెళ్తుంటే ఒక బస్సు మాట్లాడి అందరిని ఎలా తీసుకెళ్తామో, అలాగే ఇండియన్ యూట్యూబర్స్ అందరినీ కూడా ఒక ఫ్లైట్ మాట్లాడి కుప్పలుగా అక్కడికి బాకు అనే ఒక సిటీకి తీసుకెళ్ళి ఐకో మొబైల్స్ని అయితే వాళ్ళ చేతిలో పెట్టారు. అక్కడికి తీసుకెళ్లి ఐకో జెడ్ఎన్ఎస్ ఎస్ ప్రో తొందరలో ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి కాబట్టి ఆ రెండు మొబైల్స్ చేతిలో పెట్టి ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేయండి అని చెప్పారు. సో మీరు ఇంతవరకు చూసిన ఐకో జెడ్ఎన్ఎస్ ప్రో సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉంటాయి కనుక అవన్నీ కూడా బాకు సిటీలో తీసినవి. ఆ ఫొటోస్ నేను కూడా చూసానండి. ఐకో జెడ్ఎన్ఎస్ ప్రోతో తీసిన ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. నాన్ ప్రో వేరియంట్కి సంబంధించిన ఫొటోస్ ఎక్కడా పెట్టలేదు కాబట్టి రెండుట్లో వాడిన సెన్సర్స్ ఒకటే కాబట్టి ఫొటోస్ కూడా ఈక్వల్గానే ఉంటాయని నేను అనుకుంటున్నాను. 8MP దాంట్లో అల్ట్రావే సెన్సార్ అయితే వాడారు. దీంట్లో 2MP పోర్ట్రేట్ షాట్స్ కింద అయితే ఈ కెమెరా తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక్కటే తేడా అంతే. 5500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. 50 minutes ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోతుంది. ఈజీగా 1 day అయితే వాడేసుకోవచ్చు. ఇవండి ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్. మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దండి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి ఐకో Z9 కన్నా ఈక్వల్గా ఉంటుంది లేదంటే తక్కువైనా ఉంటుంది. ఎందుకంటే ఐకో Z9లో వాడిన ప్రాసెసర్ దీనికన్నా కొంచెం బెటర్గా ఉంటుంది, అదొక్కటే తేడా అండి.
నాకు కర్వ్డ్ డిస్ప్లే మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఐకో Z9S సూపర్ ఆప్షన్ అవుతుందండి. లేదంటే చాలామంది కర్వ్డ్ డిస్ప్లే ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకైతే స్టిల్ ఇప్పటివరకు ఐకో Z9 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ మొబైల్ అయితే August 21st ఇండియాలో లాంచ్ అవబోతుంది. ప్రైజ్ అయితే ముందే తెలుస్తుందిలేండి. ఒకవేళ ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా ఉంటే మన ఛానల్లో ఖచ్చితంగా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.